మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ దేవాతి దేవుని యొక్క కృప తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఎలా ఉన్నారు అందరూ? కూడా క్షేమంగానే ఉన్నారా? మీ గురించి నిత్యము కూడా మరి ప్రార్థన చేయడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నారు. వ్యక్తిగత మరి పరిస్థితుల్లో మీరు ఎలా ఉన్నా దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద ఆశ పెట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఈరోజు ఒక అంశాన్ని మీ ఎదుటికి నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. చాలామంది ఈరోజు నోటిలో నాలుకుందని చాలామందిని విమర్శించడం చాలా అలవాటుగా చేసుకుంటున్నారు. మన జీవితంలో మనం ఎదిగే కొలది ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడడం, ఇంకొకరి గురించి చెడ్డగా మాట్లాడడం అది ఘోరమైన పాపమని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే, నీ ఇంట్లో ఉన్న నీ బిడ్డ ఏదైనా ఒక దొంగతనం కానీ ఏదైనా ఒక తప్పుడు పని చేస్తే అది ఎవరికి చెప్పుకోకుండా నీలోనే దాచుకుంటావు. అదే వేరొకరు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఊరంతా చాటింపు వేస్తాం మనం జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నీ పిల్లలు చేసిన పొరపాట్లు ఎవరికి చెప్పుకోకుండా నీలో దాచుకుంటావు. బయట వారు ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే ప్రతి ఒక్కరికి వెళ్ళి చాటింపు వేస్తాం. వారు చేసిన ఆ పని గురించి అందరికీ చెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో మనం అలా ఉండకూడదు. ఇతరులను విమర్శించేవారుగా ఉండకూడదు. దేవుని వాక్య లేఖనాల్లో అలాగా ఒక వ్యక్తి ఒక ఆమెను ఎలా విమర్శించాడో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని వాక్య భాగంలో యోహాను సువార్త 12:3 మీరు గమనించినట్లయితే, యోహాను సువార్త 12:3 మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు సేరునర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో మరి తుడుస్తుంది. దేవుని వాక్య భాగంలో సేరునర ఎత్తు ఇంచుమించు 150 రూపాయలు ఖరీదు చేసే అంత విలువైన మరి అత్తరు యేసు పాదాల మీద పోసి మరి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి మరి ఎంతగానో ఉన్నతమైన ఆరాధన మరియా అక్కడ చేస్తుంది. వాస్తవంగా ఆ ఇల్లు బేత్నీలో ఒక కుష్ఠరోగు ఇల్లు అని మనం గమనించాలి. మత్తయి సువార్త 26:6 ఒకప్పుడు వెలివేయబడిన దరిద్రుని ఇంటిని చివరిగా ఆయన కోరుకున్నాడు. మరి ఆ కుష్ఠరోగు యొక్క ఇంటిలో ఆయన నివాసం చేస్తున్నప్పుడు ఇదివరకు ఆ ఇల్లు మరి మనుషుల దృష్టికి వెలివేయబడిన గృహము. కానీ ఈరోజు ఆమె చేస్తున్న ఆరాధనను బట్టి ఆ గృహమంతా ఆ అత్తరు వాసనతో నిండిపోయింది. ఒకప్పుడు వెలివేయబడిన పరిస్థితి ఆ ఇల్లు, మరి ఆ కుష్ఠరోగితో ఉన్న ఆ వ్యక్తి సిమోను ఇల్లు ఎంతో కంపు కొడుతున్న పరిస్థితి. కానీ ఈరోజు ఆమె చేస్తున్న ఆరాధన బట్టి ఆ ఇల్లంతా సువాసనగా మారింది. మన జీవితంలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మన గృహాలు ఆశీర్వాదకరంగా సువాసనగా మారడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా మన గృహాల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. మరి ఆ ఒక ఉన్నతమైన ఆరాధన మరి ఏ స్త్రీ కూడా చేయలేటువంటి ఉన్నతమైన ఆరాధన ఆమె చేస్తుంది. యేసుప్రభు శిలువ మరణానికి ముందు వారంలో మరి ఈ బేతనియా ప్రాంతంలో ముందు వారంలో జరిగిన సంగతులు ఇక్కడ కనబడుతున్నాయి. మీరు గమనించినట్లయితే ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడుస్తూ అత్తరు ఆ పాదాలకు పూసి యేసు పాదాల దగ్గర ఎంతో ఉన్నతమైన పరిచర్య ఆమె చేస్తుంటే ఆ పరిచర్య మరి అక్కడ పక్కనున్న యేసు ప్రభు శిష్యుడైన యోధాకి ఆమె చేస్తున్న ఆరాధన నచ్చలేదు. దేవుని వాక్య భాగంలో మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 26:10 ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసినని వాక్యం సెలవేస్తుంది. దేవుని వాక్య భాగంలో మీరు గమనించినట్లయితే యేసుప్రభు ఆమె చేస్తున్న ఆరాధన బట్టి యేసుప్రభు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. చూడండి, యేసుప్రభువే ఆమె చేస్తున్న కార్యాన్ని బట్టి ఈమె మంచి కార్యం చేసినంటే అది యోధాకు నచ్చట్లేదు. ఈ అత్తరు ఎందుకు ఇలాగ వృధా చేసావు,
ఈ అత్తరు ఎందుకు ఇలా పాడు చేసావు, దీన్ని నమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా, బేదల మీద ప్రేమ ఉండి కాదండి, ఆ డబ్బు కూడా తన సంచిలోకి వస్తుందని ఉద్దేశంతో యోధ ఆ మాటలు మాట్లాడుతున్నాడు, విమర్శించడానికి నోరెత్తుతున్నాడు. ఈరోజు కూడా ఎవరైనా ఆరాధనకు వెళ్తుంటే, ఎవరైనా ప్రార్థన చేస్తుంటే విమర్శించేవారు, ఎవరైనా దేవుని పరిచర్యలు వాడబడుతుంటే సేవకులను సేవకులే విమర్శించుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మనం జీవితంలో మన జీవితకాలంలో ఎవరిని విమర్శించడానికి వీల్లేదు. వాస్తవంగా విమర్శించుకోవాల్సి వస్తే మనకు మనమే విమర్శించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:31 మనలను మనమే విమర్శించుకుని ఎట్లా తీర్పు పొందక ఎందుము. చూడండి, ఇతరులు విమర్శించడానికి మనం నోరు తెరుస్తున్నాం, కానీ ఒక్కసారి చూడండి, ఒకరిని వేలెత్తి చూపే ముందు 4 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయని మనం గుర్తించాలి. మన ఇతరులను విమర్శించడానికి నోరు తెరుస్తున్నాం, కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనకు మనమే విమర్శించుకుని ఎల్లా తీర్పు పొందక ఎందుము. రక్త మాంసాలు తీసుకునే ముందు మనకు మనమే పరీక్షించుకోవాలి, మనం ఎలా ఉన్నాము, ఇతరులతో ఎలా ఉన్నాము, దేవుని ప్రేమను అర్థం చేసుకుంటున్నామా, ప్రభా నువ్వు వచ్చేంత వరకు నన్ను నమ్మకంగా నిలబెట్టు ప్రభా అని మనం విమర్శించుకుంటూ దేవుని రక్త మాంసాలు తీసుకోవాలి. ఈమె ఎంతో కన్నీళ్లతో ఉన్నతమైన ఆరాధన, ఏ స్త్రీ కూడా ఎవ్వరు చేయలేనటువంటి ఉన్నతమైన ఆరాధన ఈ స్త్రీ చేస్తుంటే యోధాకు నచ్చలేదు. ఎలాంటి ఉన్నతమైన ఆరాధన, పదే పదే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఆమె చేసిన త్యాగం సామాన్యమైనది కాదు. మీరు అనుకోవచ్చు ఆ అత్తరు ఒక 150 రూపాయలే కదండి, అది పెద్ద గగనమా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ దినాల్లో ఒక 150 రూపాయలు సంపాదించాలంటే చూడండి, దేవుని వాక్య భాగంలో యాహను సువార్త 6:7 ఒక ధ్యానారం ఇంచుమించు 0.25 రూపాయి అని సెలవిస్తుంది. ఒక ధ్యానారం ఇంచుమించు 0.25 రూపాయి. చూడండి, వాస్తవంగా ఆ రోజు ఒక్క 0.25 రూపాయి సంపాదించాలంటే చూడండి, మత్తయి సువార్త 20:2 అక్కడ ఒక యజమానుడు పనివారితో వడంబడనమాట, దినమునకు ఒక ధ్యానారం ఇస్తామని పనిలో కొంతమందిని పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆ దినాల్లో రోజంతా పనిచేస్తే ఒక ధ్యానారం ఖరీదు ఇంచుమించు 0.25 రూపాయలు. వాస్తవంగా ఒక 150 రూపాయలు సంపాదించాలంటే ఆ దినాల్లో 300 రోజులు కష్టపడితే కానీ 150 రూపాయలు రాదు. కానీ ఆమె 300 రోజుల యొక్క కష్టార్జితం మరి దేవుని పాదాల దగ్గర పెట్టింది. ఈరోజు మరి దశంభాగం ఇవ్వడం చాలా ఈజీయే, దశంభాగం చాలా ఇస్తాం, కానుకలు కూడా బాగానే ఇస్తాం, స్వేచ్ఛార్పణలు బాగానే ఇస్తున్నావు, కానీ నీ సంవత్సరం కష్టార్జితం ఎప్పుడైనా దేవునికి ఇచ్చి చూసావా? ఎవ్వరు ఆ సాహసం చేయలేరు. కానీ ఈమె ఆ సాహసం చేసింది. 300 రోజులు కష్టపడిన కష్టార్జితంతో యేసు పాదాలు కడింది కాబట్టి ఆమె చేసిన ఆరాధన చరిత్రలో ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటున్నాం. చిరస్థాయిగా ఆమె చేసిన పని నిలిచిపోయింది. దేవుని వాక్య భాగంలో ఇంత ఉన్నతమైన ఆరాధన ఆమె చేస్తుంటే ఈ ఆరాధనని ఆమె చేస్తున్న ఆ కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి తన కష్టార్జితాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టుతుంటే ఏమాత్రం కూడా మరి మెచ్చుకోకుండా విమర్శిస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో మనం కూడా ఇవ్వలేనోడే ఎక్కువగా విమర్శిస్తూ ఉంటాడు, ఇచ్చినోడు ఎప్పుడు కూడా మౌనంగా ఉంటాడు, ఇవ్వలేనోడు ఎక్కువగా విమర్శిస్తూ ఉంటాడు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పని ఏంటంటే ఎవరిని విమర్శించుకోకుండా మనకు మనమే విమర్శించుకుంటే గనక, మనకు మనమే పరీక్షించుకుంటే గనక ఎంతో దీవెని పొందుతాము. ఎట్టి పరిస్థితుల్లో మన జీవితంలో ఎవరిని విమర్శించకూడదని దైవజనుడిగా తెలియజేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి నడిపించునుగాక. ఆమెన్. Thank you.